లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్లో బెనిఫిషియర్స్కి అందరికీ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 డేస్లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ ఇది ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్, సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య, ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను, ఈవెన్ సింగరేణి కాలరీస్లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు, ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు, లేదు సార్ అది డేంజర్గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను, మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేసాం, మ్యాక్సిమం చేసి అన్నీ చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ ఈ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి, వాటర్లో ఉన్నారు తాగడానికి నీళ్ళు, అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు, అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. ఇంకొక పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి, నీళ్లు పోవు, బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి లేదు, అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురదలో బురద నీళ్ళు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేసాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం, ఆ రోజు మిమ్మల్ని అందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం, నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి, ఇట్ ఇది హయ్యెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు, పంపించవచ్చు వాళ్ళు కావాలంటే, ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసిరమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ దాట్.